స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా వలస కార్మికులు గాని లేదా ఇతర సంబంధిత కార్మికులు గాని రోడ్డున పడిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రామ వార్డు సచివాలయం ఎదుట ధర్నా చేపట్టింది భారతీయ మజ్దూర్ సంఘం ఈ కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘం ఉపాధ్యక్షులు మల్ల జగదీష్ గారు మాట్లాడుతూ ఎంతో మంది వలస కార్మికులు గాని లేదా ప్రభుత్వ సంబంధితమైన మీ సేవ ఆర్డీఓ గాని ఇలా ఎంతో మంది రోడ్డుని పడిన పరిస్థితి వచ్చిందని వీటికి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా మండల కేంద్రాలను జిల్లా హెడ్ క్వార్టర్స్ మరియు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల దగ్గర అసంఘటిత కార్మికులు అలాగే ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ఉపాధి కల్పించాలనే పేరు మీద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రధానంగా ఈరోజు ఈ కరోనా కాలంలో ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి అలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నటువంటి టీచర్స్ ఎవరికి కూడా పని లేకుండా పోయింది ఆకలంతో మటిస్తున్నారు అలాగే మీ సేవా కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్లో మూతపడుతున్నవి అందులో ఉన్న ఉద్యోగులు కూడా రోడ్డు పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి ఆల్టర్నేటివ్ కల్పించాలి ఇదే కాకుండా భవన కార్మికులు అలాగే ఆటో కార్మికులు వీళ్ళందరూ కూడా సామాజిక భద్రత అయినటువంటి ఈఎస్ఐ పిఎఫ్జీ లాంటివి కూడా లేవు అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి డ్రైనేజు మరియు రోడ్లు కూడా సరైన స్థితిలో లేవు వాటి నిధులు కేటాయించి వెంటనే కలెక్టర్ గారు ఈ పనులను కూడా చూసి ఈ సమస్యలను కూడా పరిష్కరించాలని భారతీయ మద్దతు సంఘం మేము కోరుతూ ఉన్నాము ఎం జగదీశ్వరరావు భారతీయ మద్దతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు